అనంతపురం జిల్లాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్లలో అనంతపురం మార్కెట్ యార్డు. ఈ మధ్యనే అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఏకేఎస్ ఫయాజ్ గారు బాధ్యతలు తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. అనుకోకుండా ఈ కరోనా రావడం, దీనివల్ల రైతులు జిల్లాలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలకు సంబంధించి కానీ లేదా పనులు ఇవన్నీ తీసుకొని రావడం కానీ చాలా సమస్యగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన శ్రోతలతో మార్కెట్ యార్డ్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయాలు పంచుకోవడానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి ఏకేఎస్ ఫయాజ్ గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి ఫయాజ్ గారు. నమస్తే నమస్తే నమస్తే. ముందుగా ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన టౌన్ లో కానీ మన జిల్లాలో కానీ, దీనికి సంబంధించి ఈ కరోనా సందర్భంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారండి? ఇప్పుడు మార్కెటింగ్ అన్నీ బంద్ అయినాయి కాబట్టి ఇక్కడ లోకల్ మార్కెట్లకు సప్లై మార్కెట్లు అందరూ మాట్లాడుతున్నాము. ఇక్కడ దగ్గర దగ్గర మార్కెట్లన్నీ చిన్న చిన్న మార్కెట్లంతా మాట్లాడుకొని సప్లై పంపించే మార్గం రైతులకు వ్యాపారస్తులకు లైన్ చేస్తా ఉన్నాము. వాళ్ళకు వీళ్ళు కలుసుకొని మాట్లాడుకుని వ్యాపారం పంపిస్తున్నాము. చిన్న చిన్న మార్కెట్లు ఉన్నాయి, అవి కొద్ది కొద్దిగా ఉండే కాదు, చిన్న చిన్న పనులు పాస్ చేస్తా ఉన్నాము. అవి పెద్దగా చేయడానికి అనుకూలం రూట్ లో మార్కెట్ పెద్ద మార్కెట్లు ఏమి ఓపెన్ కాలేదు ఇంతవరకు. ఇది అతి ముఖ్యమైన మార్కెట్. మా ఇటికాయలకి ఆజాద్పూర్ ఢిల్లీ మార్కెట్, ఆజాద్పూర్ మండి పెద్ద మార్కెట్. ఓకే, ఆ మార్కెట్ ఓపెన్ కాలేదు కాబట్టి మనకు అంతా రైతులకంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఇవాళ లాక్డౌన్ ఎత్తేస్తే ఆజాద్పూర్ మండి ఓపెన్ అయిపోతే మన రైతులకు సరైన రేట్లు వస్తాయని నమ్మకం మాకు, ఆశ. ఓకే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది ఉంది. ఇలా ప్రభుత్వం కానీ ఏదో పథకాలు చేయలేం, మహిళా డ్వాక్రా గ్రూపులతో అన్ని ఇలానే ప్లాన్ చేసినారు పథకాలు. అవి అందుకని ఒక దిశలో ప్రభుత్వం ఆదేశాల మేరకు చేస్తాను, ప్రయత్నాలు చేస్తాను. అది కానీ ఇక్కడ మా అనంతపురం ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ చాలా చదువు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు మేలు చేయాలని అతని ఆదేశాల మేరకు చిన్న చిన్న మార్కెట్లకు అందరూ పంపించి, ఇక్కడ కానీ మార్కెట్ మండీ ఓనర్లు ఇక్కడ ఉంటే మండీ మా ఐటీఐ మండీ ఓనర్లకు కానీ అందరూ పిలిపించి నేను వాళ్ళకంతా ఐడెంటిటీ కార్డులు కలెక్టర్ గారితో ఐడెంటిటీ కార్డులు ఇప్పించి వాళ్ళకి కానీ మండీ ఓపెన్ చేపించి బండ్లకంతా పిలిపించి స్టార్ట్ చేసిన వ్యాపారం అది కానీ చేస్తున్నాము. ఐటికాయ సీలింగ్ మార్కెట్ రావాలని నేను కానీ ఇక్కడ ఉండే మార్కెట్ మండి ఐటికాయల మండి వాళ్ళంతా పిలిపించాను. నిన్న మొన్న రెండు మూడు రోజులు పిలిపిస్తానని వాళ్ళు కానీ సహకరిస్తున్నారు. ఇప్పుడు దాని దిశలో కొద్దిగా మూమెంట్ కావచ్చు అని ఆశ, ప్రయత్నాలు చేస్తున్నాను. నా వంతు కృషి చేస్తున్నాను. అవును, ఎందుకంటే మన జిల్లాలో అరటి చాలా వచ్చింది పంట ఈసారి. అరటి ఉంది, నెక్స్ట్ చీని రెడీ అయింది. చీని వ్యాపారస్తులు కానీ ఫోన్ చేస్తున్నారు. అవును, మీ మార్కెట్ అనంతపూర్ మార్కెట్ చీని కూడా గతంలో బాగా ఉండేది. అవును, పెద్ద మార్కెట్, డైలీ 60-70 పనులు వచ్చే మార్కెట్ మా చీని మార్కెట్. అవును, అది కానీ రెడీ అయినాయి, కాయలు అనిపిస్తుంది. ఆ ప్రయత్నాలు కానీ చేస్తున్నాము. కొద్దిగా లాక్డౌన్ రైతుల కోసం సడలిస్తే బాగుంటుందని నా ఆశ. అంటే పరిస్థితి ప్రభుత్వం అంటే మళ్ళీ కేసులు పెరుగుతాయని వాళ్ళు భయపడే, అంటే కొన్ని దినాలు అంటే లాక్డౌన్ పూర్తి కాకుండా కొన్ని వారం దిశగా సెంట్రల్ కేంద్రం పరిష్కారం చేయడానికి దిశలో తీసుకుని పోతే కొద్దిగా రైతుకు మూమెంట్ కొద్దిగా సరుకులు చేరిపోతాయి, కొద్ది డబ్బులు వస్తాయని ఆశ నాకు. అంటే పరిస్థితి ప్రభావం ఉందో లేదో అనేది కేంద్రం తెలుసు, అది నాకు తెలియదు. కానీ నాకున్న రైతులు పడే బాధలు చూసి నాకు అది అనిపిస్తున్నది, రైతులు పడే బాధలు, రైతులు ఆవేదన అది చూస్తాను, నాకు అంత అనిపిస్తుంది. అవును, నేను పండించుకున్న పంట కదా సంవత్సర కాలం, కష్టపడి రాత్రి బొగులు కాసుకొని పండించుంటారు, చాలా కష్టంగా పండించుంటారు. పంట చేతికి రావాలంటే సామాన్యంగా రాదు పంట చేతికి. అవును, దానికి మందులు కొట్టుకొని రాత్రి బొగులు ఉండి తీసుకొని సేవ చేస్తున్న రైతుకి తెలుస్తుంది. కానీ రైతు బాధ మనం చెప్పడానికన్నా అది బాధ చెప్పలేని బాధ ఉంది రైతుడి. చాలా మంది రైతులు బాధపడతా అంటే మా కంటిలో నీళ్ళు వస్తున్నాయి. ఆ విధంగా ఉంది పరిస్థితి. మరి చీనీ కూడా రేపు రాబోతుంది అంటున్నారు, దానికి ఎలా తెలుసుకున్నారు ఢిల్లీ? అది స్టార్ట్ అయ్యింది, అది ఫోన్లు వస్తున్నాయి. నేను నిన్న నుంచి చీనీ కేళ్ళు కానీ చాలా ఫోన్లు చేస్తున్నారు, అది అని బాధ అవుతుంది మాకు. నిన్నంతా మార్కెట్ యార్డ్లో కూర్చున్నాను, నిన్నంతా అది చీనికాయలు ఎక్కువ ఫోన్లు వచ్చినాయి. మళ్ళీ నిన్న కానీ అరటికాయలతో పాటు చీనికాయలు ఫోన్ చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది ఈ లాక్డౌన్, ఏం పరిస్థితి, మా పరిస్థితి ఏమి అని వాళ్ళు అడుగుతున్నారు రైతులు. కానీ మీరు ఇక్కడ నుంచి చీని మామూలుగా ఎక్కడ పంపుతారు? నాగపూర్ వెళ్ళి పంపుతారా? ఇక్కడ నుంచి యూపీ పోతుంది, యూపీ జోన్పూర్, ఇతాబాద్, బనారస్, యూపీ పెద్ద మార్కెట్లో యూపీ ఎక్కువ పోతుంది. యూపీ ఢిల్లీ అక్కడ మూసేయడం వల్ల మీకు ఇబ్బంది వచ్చింది అంటారు మన రైతులకు. పెద్ద మార్కెట్ ఇండియాలో, మన ఇండియాలో పెద్ద మార్కెట్ ఆజాద్ మండీ మార్కెట్, ఢిల్లీ మార్కెట్.
ఆ మార్కెట్ ఓపెన్ అయిపోతే మన రైతులు చాలా మంది చాలా సంతోషంగా ఉంటారు. ఆ మార్కెట్ బ్రేక్ కావడం వల్ల కారణం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ మార్కెట్ డైలీ కానీ వందల్లో బండ్లు సేలింగ్ అవుతాయి. ఐటీ బండ్లు, ఐటీ కాయలు వందల్లో బండ్లు అయిపోతాయి. అజాపూర్ మండి పెద్ద మండి, అది 200 ఎకరాల ఉంది మండి అది. ఆ మండి సప్లై అయిన స్టార్ట్ అయింది, ఆ మండి సేలింగ్ స్టార్ట్ అయితే రైతులు దేవుని దేవుళ్ళ ఘటన పడతాను ఆశ. రైతుల కోసం కొన్నాళ్ళు సడలించి ఒక వారం రోజులు సడలించి మళ్ళా పెడితే బాగుంటుందని నా ఆశ. అంటే ప్రభుత్వం చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అది. ఓకే బాగుంది. మీరు అన్నట్టు అరటి చీని గురించి చెప్పారు, మీరు అన్నట్లు పండ్ల తోటల గురించి చెప్పారు, ఆ రెండు పంటల గురించి. కూరగాయలు కూడా రోజు కొంతమంది పండించుకుంటున్నారు మన జిల్లాలో, ఆకుకూరలు కూరగాయలు. మార్కెట్ పాత మార్కెట్ లో ఉన్నాయి, రద్దీ అవుతుందని పంపించేయాలని మా ఎమ్మెల్యే గారు చెప్తే నేనే బలవంతంగా చెరువు కట్ట మీద పెట్టాను. చెరువు కట్ట మీద లైన్ కట్ట కింద పెట్టాను. రద్దీ తగ్గింది అంటే ఇక్కడికి అక్కడికి రద్దీ పర్వాలేదు, తగ్గింది అంటే ఇక్కడ మనిషి మనిషి ఇబ్బంది పడేవాళ్ళు, అక్కడ ఇబ్బంది పడకుండా నలుగురు రైతులు అందిస్తున్నాను. అంటే ఇప్పుడు రైతులు ఎవరన్నా తెచ్చుకుంటే అక్కడే అమ్ముకోవచ్చు నా ఫయాజ్ గారు? ఎవరు ఇప్పుడు రైతులు కొందరు పండించిన కూరగాయలు తెచ్చుకుంటారు కదా, ఇంతకుముందు పాతూరు మార్కెట్ లక్షణంగా పండి అమ్ముకుంటే లక్షణంగా సహకరిస్తాం మేము. ఇది ఇంకోటి ఇది కానీ బంద్ చేస్తామని హోల్సేల్ మండి వాళ్ళంతా హోల్సేల్ బంద్ చేయాలన్నారు మార్కెట్ ని. కొన్నాళ్ళ పాటు ఈ కరోనా భయంతో బంద్ చేయాలంటే నేనే వాళ్ళు చెప్పుకొని బంద్ చేస్తే బ్లాక్ మార్కెట్ ఇబ్బంది అవుతుంది, తినే వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఎట్లంటే మామిండి వస్తుంది మా అనంతపురంలో ఏదైనా బ్లాక్ మార్కెట్ అయితే మామిండి వస్తుంది, బ్లాక్ మార్కెట్ అయినారు సరుకులు లేదు, ఇబ్బంది జనాలు సౌకర్యం చేయలేదు, మామిండి వస్తుంది అని చెప్పి. ఓకే ఓకే చాలా మంచి. కూరగాయలు చాలా నిత్యావసరం ప్రజలకు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు పని చేయాలా అని ఆలోచన ఉంటే వాళ్ళకు ప్రోత్సహించి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు మనం బంద్ చేస్తే బ్లాక్ మార్కెట్ అయితే ప్రజలకు ఇట్లా పట్ల మేము సాయం చేయకపోతే మనం వ్యాపారం అనిపించుకోము, రైతులకి ఇబ్బంది వస్తుంది, ప్రజలకి వస్తుంది, కాస్తో ఇస్తూ రైతులకు డబ్బులు వస్తాయి మన వల్ల అని చెప్పి కాయగూర మార్కెట్ అసోసియేషన్ వాళ్ళ ప్రెసిడెంట్ మా ఆనంద్ కి, మా సెక్రటరీ మగ్గుల్కి వాళ్ళ కుచి నచ్చ చెప్పి వాళ్ళకి కానీ నేను నడపాలని చెప్పి వాళ్ళతో నడిపిస్తాను నేను మార్కెట్ ని. ఓకే ఇది హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ కానీ బంద్ చేయాలని వాళ్ళు భయపడతారు ఫ్రూట్ మండి వాళ్ళు కానీ. అవును కరోనా ఉంది, ఎక్కడో మండి వాళ్ళు ఎక్కడో ఎవరికో రుచి అంటే అందరికి తీసుకుపోయారంట భయపడతాంటే వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకంతా మాస్కులు ఇచ్చి అదే జాగ్రత్తలు తీసుకోమని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళకంతా స్ప్రే చేయించి మార్కెట్ రెడ్డి స్ప్రే చేయించినాను. కమిషనర్ గారు సహకరించినారు. ఓకే అంతా స్ప్రే చేయించాను రెడ్డి మార్కెట్ డాడ్ని కానీ రెడ్డి ఇప్పుడు కానీ ఈ రోజు కానీ ప్రయత్నిస్తాను స్ప్రే చేయించాలని హోల్సేల్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ ని. అంటే కడంగల కాయలు కర్బూజా కాయలు రోజు 100 రూపాయలు వస్తున్నాయి. ఒకవేళ ఫుడ్ మార్ట్ బంద్ అయిపోతే రైతులంతా ఇబ్బంది పడతారని చెప్పి వంతు అక్కడే మార్కెట్ యార్డ్లో కూర్చోండి నేను ప్రయత్నం చేసి మండి ఓనర్లకు కానీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ సాయంత్రం ప్రెసిడెంట్ వాళ్ళ ప్రెసిడెంట్ బుజ్జిరెడ్డి అని మార్కెట్ యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుజ్జిరెడ్డి అతను కానీ మనం సహకరిస్తున్నాడు. అతను కానీ చేతిలో పట్టుకొని మార్కెట్ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ నుంచి మార్కెట్ యార్డ్ని బంద్ చేయకుండా ఏదో నా వంతు నా కృషి చేసుకుంటా పోతున్నాను. ఓకే ఇక సాధారణ రోజు కూడా మీరు ఇక్కడ గొర్రెలు పొట్టేళ్ళు మార్కెట్ జరిగేది కదా మన దగ్గర, దాని పరిస్థితి ఎంతవరకు ఉందండి ఫయాజ్ గారు? అది బంద్ చేశానండి, అది బంద్ చేశాను, అది రద్దీగా ఉంటుంది గుర్రాలు అది. అవును ఇక్కడ కేరళ రాష్ట్రాల నుంచి వస్తారు అక్కడికి, హైదరాబాద్ నుంచి వస్తారు ఎక్కువ. దానివల్ల ఈ వ్యాధి వల్ల నేను కానీ ఆలోచించి బంద్ చేశాను మార్కెట్, ఓపెన్ చేయలేదు మార్కెట్. ఓకే ఓకే అవునులేండి, ఇది అవసరమైంది కాదు కాబట్టి పశువులు అంత అవసరమైంది కాదు కాబట్టి. అవును పశువుల సంతను గొర్రెల సంతను బంద్ చేస్తే ఇబ్బంది వచ్చేది కాదు, ఏదో అంత కాయగూరలు ఈ ఫ్రూట్ అనేది అవసరం కాబట్టి జనాలు ప్రముఖంగా అవసరం కాబట్టి నిత్యావసరాలు దాని బట్టి శ్రద్ధ తీసుకొని పని చేస్తాను. ఓకే ఫయాజ్ గారు ఏదన్నా ఉంటే ఈ ప్రశ్నలుగా నేను సలహా సూచనలు ఇవ్వండి మాకు, దానికి నడుస్తాను. తప్పకుండా ఫయాజ్ గారు, మీరు చాలా కష్టపడుతున్నారు, ఇట్లే ఇట్లే కొనసాగించి ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తూ మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఫయాజ్ గారు. నమస్తే అన్న సార్, నమస్తే నమస్తే.